పటాన్ చెరు బస్టాండ్ మేనేజర్ టి దయాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆల్ ఇండియా మొత్తం లైసెన్స్ పర్మిట్ ప్రైవేటీకరణ చేసేందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించింది. పార్లమెంటులో బిల్లు కూడా పాస్ చేశారని, దీని నిరసనగా ఆల్ ఇండియా పబ్లిక్ గవర్నమెంట్ ఒకరోజు ధర్నాకి అందరికీ పిలుపునిచ్చిందని, ఆల్ ఇండియా ఎంప్లాయీస్ అందరూ కలిసికట్టుగా ఉద్యమం చేశారు, దీన్ని విజయవంతం చేశారని, ఇప్పటికైనా తగిన న్యాయం చేయాలని కోరుతున్నారని తెలిపారు. ఇబ్బందికర విషయం కాబట్టి మొత్తం యావత్ భారతదేశం మొత్తం ఈ స్ట్రైక్లో పాల్గొన్నారు. మనకు నేషనలైజేషన్ అవ్వటం వల్ల పబ్లిక్ సంస్థకు లాస్ అవుతుంది సార్. అది పబ్లిక్ కూడా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ప్రైవేట్ రూట్ ప్రైవేట్కి ఇచ్చిన అనుకోండి, మీకు బస్సు నడపాలంటే మీకు ప్రైవేట్ వాళ్ళకు మీరు లైసెన్స్ తీసుకోవాలి, లేక పర్మిట్ తీసుకోవాలి. పర్మిట్ వల్ల ఎంత తీసుకోవచ్చు ఎంత తీసుకోవచ్చు, దానికి ఎప్పుడు ప్రాబ్లం ఉండాలి. దానివల్ల ప్రైవేట్ కొద్దు సంస్థకు ఉండాలని మన సంస్థ మొత్తం దీనివల్ల స్ట్రైక్ చేస్తుంది. బస్సు వచ్చింది, ఒకటే బస్సులో ఫుల్ డోర్ ఇళ్ళబడి వచ్చినాం. మళ్ళీ ఇక్కడ వచ్చేవారికి మళ్ళీ కూడా హైదరాబాద్ సిటీ బస్సులు వస్తాయి, సిటీ బస్సులు ఇవ్వలేదు. దాంట్లో మేము ఛార్జ్ ఎక్కువ తీసుకుంటున్నాం. హైదరాబాద్ అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. పొద్దున్న ఇచ్చేసరికి వెయిట్ చేస్తున్నాం.